महबूबाबाद जिला केंद्रंलोनी वर्तक संघं बिल्डिंग्लो एर्पाटु चेसिन सीपीएम पार्टी अनुबंधं एआईकेएस महिला रैतुल राष्ट्र सदस्सुलो राष्ट्र महिला रैतुल कन्वीनर कंदाल प्रमिळ पाल्गोन्नारु। व्यवसाय रंगंलो महिळल पात्र कीलकमैंदनि तेलिपारु। ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టి సాగర్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి రాజన్న, మహిళా రైతులు నాయకులు పాల్గొన్నారు। మరి తెగించి మాట్లాడుతా ఉన్నారు ఆ చట్టాలని తాత్కాలికంగా మేము రద్దు చేసుకున్నాం ఎప్పటి ఇప్పుడైనా మేము తీసుకొస్తాం అవి పోయినని అనుకోకండి అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరుగుతాం ఆ ప్రమాదం ఇక్కడ ఉన్నది అదిగనే ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది మంది రైతాంగం మరి బయటికి వచ్చేది అంటే ఈ కేంద్రాలను తగ్గిస్తామని చెప్పి అధికారులకు వచ్చి రైతుల కష్టాలు తీరుస్తామని అధికారులకు వచ్చి కార్మిక కష్టాలు తీరుస్తామని చెప్పి అధికారులకు వచ్చి నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామని చెప్పి అధికారులకు వచ్చి పేదరికం లేకుండా అసమానతల్ని దూరం చేస్తామని అధికారులకు వచ్చి ఇవన్నీ తెలుస్తున్నారు తగ్గించడం కాదు అన్నింటినీ తెలుస్తున్నారు అన్నింటినీ అమ్మేస్తున్నారు అన్నింటినీ వృద్ధి చేస్తాం అందుకే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇవాళ ఉద్యమాలు సాగించవలసిన అవసరం మరింత వస్తుంది అదే విధంగా ఈ ఉద్యమంలో మహిళలు కూడా సగభాగం ఉన్నటువంటి మహిళలు కూడా ఈ ఉద్యమంలో పురుషులతో పాటు సమానంగా రాష్ట్ర మహిళా రైతు సదస్సు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రైతు రైతాంగంలో మరి ఈరోజు మహిళల పాత్ర చాలా కీలకమైంది వ్యవసాయంలో రైతు పురుషులతో పాటు మహిళలు కూడా సగభాగం ఉన్నటువంటి మహిళలు కూడా కీలకమైన పాత్ర వహిస్తూ వాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వాళ్ళ శ్రమ వెలగట్టలేంది మరి ఈ రోజు రైతాంగం ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారంటే మరి ఈ రోజు ఎరువుల ధరలు పెంచడం నాణ్యమైన విత్తనాలు లేకపోవడం అట్లాగే కనీస మద్దతు ధరలు లేకపోవడం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వీటన్నిటి కారణంగా ఆర్థిక పరిస్థితుల వల్ల అనేక మంది రైతులు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాంట్లో మహిళలు కూడా ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కానీ మహిళా సాధికారత మహిళలను ప్రోత్సహిస్తాం మహిళల కోసం ప్రత్యేకత అని చెప్పేసి మరి ఓటు బ్యాంక్ కోసం ఈరోజు పాలకులు మాట్లాడుతున్నారే తప్ప మహిళలకు ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తలేరు ఇప్పటికైనా మరి పాలకులు గుర్తించి మరి మహిళలకు ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్లకు ఆర్థిక భారం నుంచి తప్పుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి మరి ప్రభుత్వాలు పాలకులు ప్రయత్నం చేయాలి ఆ రకంగా ముందుకు పోవాలి ఈ రోజు ముఖ్య సదస్సు ఉద్దేశం ఏందంటే మహిళలు చైతన్యమై వాళ్ళు ఈ రైతాంగ సమస్యల మీద ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే ఈ పాలకులు మరి ఆ సమస్య పరిష్కారం వైపు అడుగులు వేయడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి మరి ఈ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈరోజు మహిళలు వచ్చిండ్రు వాళ్ళ సమస్యలు కూడా వింటే చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ సమస్యలన్నీ చర్చిస్తాము రేపు భవిష్యత్తులో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోవడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది।